సిటీవిజం ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీవిజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశులవారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 14/2024 బుధవారం, తిది చైత్ర శుద్ధ విద్య, సాయంత్రం 5:32 వరకు, తదుపరి తదియ నక్షత్రం భరణి 3:05 వరకు, తదుపరి కృత్తిక యోగం విష్కంభ 10:38 వరకు, కరణం బాలవ 6:58 వరకు, వర్జం మధ్యాహ్నం 1:54-3:22 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:44-12:33 వరకు, అమృతకాలం రాత్రి 10:42-12:10 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:39-1:41 వరకు. ఈరోజు విశేషం బుధవారంతో కూడినటువంటి చైత్రమాసంలో వచ్చేటువంటి బుధవారం మరియు విద్యాతిథితో కూడినటువంటి రోజు కావున ఈరోజు విష్ణుమూర్తి యొక్క ఆరాధనకి, లక్ష్మీదేవి యొక్క ఆరాధనకి విశేషమైనటువంటి ఫలితములు ఉండగలవు. మేషాది ద్వాదశ రాశుల వారికి ధనఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగును, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయాలను దర్శించి మధుర పదార్థాలను నివేదించినట్లయితే మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లోపించగలవు. వారితో భేదాభిప్రాయాలు అనేటువంటివి వచ్చిన చేతులు భుజాలు మరియు చెవికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. వచ్చినదాన్ని వచ్చినట్లు ఖర్చుకున్న స్నేహితులు బంధువుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశివారు ఈరోజు లక్ష్మీదేవి యొక్క ఆరాధన, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారదులపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. పేరు ప్రఖ్యాతులు పెరుగును, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు ఆలయాల్లో తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేయడం దిశ ప్రదర్శిస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండను, మనశ్శాంతి తక్కువగా ఉండను, చేపట్టినటువంటి వ్యవహారములలో ఆలస్యము ఆటంకాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించుకోవడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. చేపట్టినటువంటి వ్యవహారాల్లో మార్పులు చేర్పులు చేస్తుంటారు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. వారి యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన లక్ష్మీనారాయణ యొక్క దర్శనం, లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను, వచ్చినదనం వచ్చినట్లు ఖర్చును, రుణ ప్రయత్నాలు చేయవారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన లేని వారికి అన్నదానాన్ని చేయడం లేక నేల సదుపాయం కల్పించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి వేసుకున్నటువంటి ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు.
బంధుమిత్రుల యొక్క సహకారం కొంత తగ్గగలదు, సంతానం ఇచ్చే కొన్ని సమస్యలు ఉత్పన్నమవును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి గృహ వస్తు వాహన మూలకమైనటువంటి విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉండును, వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును, పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన లక్ష్మీనారాయణ యొక్క దర్శనం, లక్ష్మీనారాయణ ఆలయంలో తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు, ఆర్థికపరమైనటువంటి విషయాలు మిశ్రమంగా నడుచును, బంధుమిత్రుల యొక్క సహకారం లభించగలదు. ఈ రాశివారు ఈరోజు రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించును, సంతానం ఇచ్చే కొన్ని సమస్యలు ఉత్పన్న, వారి వల్ల ధనం ఖర్చు అయ్యేటువంటి అవకాశం కలదు, గృహంలో శుభకార్య వాతావరణం ఉండగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు ఆలయ దర్శనం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలంతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి, తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.